Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రామసేతు వివాదం మళ్ళీ మొదటికి. ఇంతకీ దీనిని కట్టిందెవరు? దేవుడు ఉన్నాడు లేడు అనే విషయంపై ఎప్పుడూ ఆస్తికులకు నాస్తికులకు మధ్య వివాదం నడుస్తూనే ఉంటుంది. రామాయణం, మహాభారతం వంటి గ్రంథాలపై, రాముడు కృష్ణుడు దేవుళ్లపై ఎప్పుడూ ఏదో ఒక విషయంలో చర్చ నడుస్తూనే ఉంటుంది. లంకలో ఉన్న తన భార్య సీతను రక్షించుకోవడం కోసం సముద్రం మీద రాముడు వారధి నిర్మించాడని, దీనిని రామసేతు అంటారని కొందరు చెబుతూ ఉంటారు. అయితే ప్రస్తుతం రామసేతు బాలీవుడ్ నేపథ్యంలో మళ్ళీ వారధి నిర్మాణం రచ్చ మొదలైంది. రామసేతు శాశ్వతమైన ప్రేమకు వారధి అని కొందరు కామెంట్ చేస్తున్నారు. అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన రామసేతు ఇటీవల విడుదలైంది. ఇందులో నాస్తికుడైన ఆర్కియాలజిస్టుగా అక్షయ్ నటించారు. రామసేతు నిర్మాణం, మూలాల గురించి అన్వేషించడం ఈ నేపథ్యం. తెరకెక్కిన రామసేతు, దీంతో ఇప్పుడు మళ్ళీ ఈ వారధిపై పరిశోధన చేసిన పురాతత్వ శాఖ గురించి మళ్ళీ చర్చ మొదలైంది. రామసేతు బ్రిడ్జిపై పరిశోధన చేసిన పురాతత్వ శాఖకు చెందిన డాక్టర్ అలెన్ లెస్టర్ చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటున్నారు. రామసేతు సహజ సిద్ధంగా ఏర్పడలేదని, రాళ్లు వేరే చోట నుంచి తీసుకొచ్చి పేర్చినట్లుగా ఉన్నాయని అలెన్ లెస్టర్ చెప్పారు. అంతేకాదు, రామసేతు ఇసుక 4,000 ఏళ్ల నాటిదని, రాళ్లు 7,000 ఏళ్ల నాటివని పరిశోధనలో తేలిందని చెప్పారు. అంతేకాదు, ఈ వారధిపై డాక్యుమెంటరీని చిత్రీకరించిన ఓ సైన్స్ ఛానల్ ఇది సూపర్ హ్యూమన్ అచీవ్మెంట్గా పేర్కొంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇది మానవుల మేధస్సుకు గొప్ప నిదర్శనమని చెప్పింది సదరు ఛానల్. మరికొందరు శాస్త్రవేత్తలు ఈ వారధి వయసు 2,00,000 సంవత్సరాలు ఉండొచ్చని పేర్కొన్నారు. అయితే ఈ రాళ్లను ఎవరు వంతెనగా ఏర్పాటు చేశారు, అసలు నీటి మీద రాళ్లు ఎలా తేలాయి వంటి అనేక సందేహాలకు సమాధానం మాత్రం ఇప్పటికీ మిస్టరీనే. ప్రశ్నలు చాలా ఉన్నాయి, కానీ సమాధానం, దానికి స్పష్టమైన ఆధారాలు లేవు. అయితే కొన్నిసార్లు నదిలో రాళ్లు తేలుతూ వెళుతున్నాయని, అవి రామసేతు నిర్మాణంలో ఉపయోగించిన రాళ్లే అంటూ కొందరు చెబుతూ ఉంటారు. రామసేతు వారధి గురించి కొన్ని ముఖ్యమైన విశేషాలు. రామాయణంలోని యుద్ధకాండలో రామసేతు నిర్మాణ ప్రస్తావన కనిపిస్తుంది. ఈ వంతెన నిర్మాణానికి అవసరమైన ఇంజనీరింగ్ టెక్నాలజీ ప్లాన్ను నలుడు అందించారు. నలుడనే వానరుని నేతృత్వంగా కోటి మంది వానరులు 5-5 రోజుల్లో లంకకు వారధిని నిర్మించారని రామాయణంలో స్పష్టంగా పేర్కొన్నారు. రామసేతు వంతెన తమిళనాడులో రామేశ్వరం వద్ద గల ధనుష్ కోటి నుండి శ్రీలంకలో గల మన్నర్ ద్వీపాల వరకు 48 కిలోమీటర్ల పొడవు, 3 కిలోమీటర్ల వెడల్పుతో నిర్మించారు. చరిత్రలో ఈ వారధిని సేతుబంధ రామేశ్వరం అని పిలిచేవారు. 15వ శతాబ్దం వరకు ఈ రామసేతు భారత్ నుండి శ్రీలంక వరకు నడక మార్గానికి అందుబాటులో ఉండేది. 10వ శతాబ్దంలో మన దేశాన్ని సందర్శించిన అరబ్ యాత్రికులు సైతం ఇక్కడ ఒక వారధి ఉన్నట్లుగా స్పష్టంగా పేర్కొన్నారు. 1480లో వచ్చిన పెను తుపాను ప్రభావంతో ఈ వంతెన ధ్వంసమైంది. అనంతరం ఈ రామసేతు గురించి చరిత్రకారులు మర్చిపోయారు. 2002లో నాసా అంతరిక్షం నుంచి తీసిన ఒక చిత్రంలో రామసేతు స్పష్టంగా కనిపించడంతో ఈ వంతెన గురించి మళ్లీ చర్చ మొదలైంది. ఈ వారధి గురించి శాస్త్రీయ కారణాలను వెతికే ప్రయత్నం చేశారు. రామసేతు దగ్గర కనిపించే రాళ్లు లావాతో ఏర్పడే ప్యూమిస్ రాళ్ళని, అందుకే అవి నీటిలో తేలుతున్నాయని కొందరు శాస్త్రవేత్తలు వాదించారు. ప్యూమిస్ రాళ్లు కొద్దిసేపు మాత్రమే నీటిలో తేలుతాయని, ఇవి రాముని మహిమతోనే 1,000 ఏళ్లు నీటిపై తేలుతున్నాయన్నది భక్తుల వాదన. పైగా ఈ రాళ్లను కార్బన్ డేటింగ్లతో పరీక్షించినప్పుడు అవి 2,00,000 ఏళ్ల క్రితం రాళ్లు అని తేలింది. శ్రీలంక ప్రభుత్వం కూడా ఇది రాముడు నిర్మించిన వారధి అని ప్రచారం చేస్తోంది. 30 కిలోమీటర్ల పొడవున్న ఈ వారధి ఇప్పటికీ చాలా వరకు సముద్రం మీద తేలుతూ కనిపిస్తూ ఉంటుంది.